Meenakshi! Baba, office ki pole da? Valdao na ankunna. Sagandoram velle koda. Malli daarlo nu gurtochi malli direct ga esa train ekkasthayo nani vachcha sa. Baba. Joke chestunnalu ve. Interview ayindi. Hitta fatta. Blockbuster Akash naku job vachestanu cheppadu. Abbo. Appude parichayalu kuda ayipoya. Meenakshi ante minimum untadi. తెలుసు తెలుసు లాస్ట్ టైం ఏమైందో బావా అది జస్ట్ ట్రైలర్ మాత్రమే అందుకే అట్లయింది అయినా ఈ ఇంటర్వ్యూలు క్వశ్చన్స్ అన్నీ మన దగ్గర జుజుబి నా పేరు చూసే జాబ్ ఇస్తానన్నాడు తెలుసా నేనే ఎందుకులే అందరు ఫీల్ అవుతారని చెప్పి జస్ట్ ఫార్మాలిటీ కోసం అటెండ్ అవుతానని చెప్పా చాలా సకలు ఉన్నాయా నీలో సరే ఇంటికి వెళ్దాం పద బావా ఇంటికా ఏం లేదు నువ్వు ఆఫీస్కి ఎలాగో లీవ్ పెట్టావు కదా అలా అలా బయటకు వెళ్దామా సరే ఎక్కడికి వెళ్దాం సినిమాకి వెళ్దామా థియేటర్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది సరే పద ఏ మూవీ తెలుగు ఉంది తమిళ ఉంది ఏదంటే అది తమిళ సాంబార్ తాగడం కన్నా తెలుగు బిర్యానీ తినడం మేలు టీఎఫ్ఐ బాగుండాలి పద సరే పద ఓయ్ నువ్వు కూడా స్నాప్చాట్ బాధ్యత రాలేనా తప్పేముంది అవసరమేముంది ఊరికే మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా అందరికి సరే తొందర స్నాప్చాట్ ఫోన్ పక్కన పెట్టే నాకు సినిమా చూసేటప్పుడు ఎవరైనా ఫోన్ పడితే చెడ్డ చిరాకు సరే బావా హలో మూవీకి వచ్చిందే అంతేం లేదు మూవీ రాడ్లా ఉంది దీనికన్నా ఇంట్రెస్టింగ్గా నువ్వే ఉంటావు తెలుసా నిజమే చెప్పు ఏదో ఒకటి అవునా ఎక్స్క్యూజ్ మీ మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి ఈ బొక్కల మూవీకి డిస్టర్బెన్స్ కూడానా మాటలు జాగ్రత్తరాని బ్రో థియేటర్ని ఒక్కదే కాదు కావాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకో సినిమా ఎలా ఉంది బాగుంది ఏంట్రా లోపల అక్షరాలు దొబ్బుతున్నావు బ్రో మాకు సినిమా చూసేటప్పుడు డిస్టర్బెన్స్ అయింది అయితే ఓకే కూల్ సారీ ఇంకోసారి అలా చేయను సరే బావా నువ్వు ఇంకా అతన్ని కొడతావేమో అనుకున్నా నేనున్న సినిమా హీరో అనుకుంటున్నా కొట్టడానికి అవన్నీ సినిమాలోనే బాగుంటాయి రియల్ లైఫ్ లో కాదు సరే ఇప్పుడు ఇంటికా సరే అయితే ఇంటికి వెళ్ళాక అత్తమ్మతో ఆడుకుందాం నేను ఏం చెప్తా చేయాలి సరే ఏంటండి ఆ పిల్ల ఇంకా రాలేదు వచ్చేస్తుంది లేవే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు టెన్షన్ కాదు లాస్ట్ టైం ఆ పిల్ల చేసిన పని తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు ఏం చేసింది ఆ ఏదో ఒకటి చేసిందిలే గమ్మునండి ఏమైందిరా మళ్ళా ఈసారి ఏకంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి రోజు నాకేంటమ్మా ఈ టార్చర్ ఏం చేసింది ఏం చేసింది అని అడిగారుగా మళ్ళీ ముందు సీనే రిపీట్ చేసింది మళ్ళీ వెళ్ళి బ్యాగ్ చదువుకుంటుందేమో ఓ యాప్ వద్దులేరా వెళ్ళిపోని వద్దులేరా ఏదో ఒకటి చెప్పి ఆపరా అదేంటి ఇప్పుడేగా పోమన్నా అవును గాని అది చాలా మంచి పిల్లరా కల్మషం లేదు దానిలో కోపంలో బాధలో ఇలా చేస్తోంది కానీ ఒరే అది చాలా మంచి అమ్మాయిరా ఉద్యోగం వచ్చినా రాకున్నా తను నా కోళ్ళే అసలే తల్లి లేని పిల్లరా ఎలాగైనా ఇక్కడే ఉంటుంది కొన్ని రోజులు కాదు కాదు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటుంది నేను దానికి తల్లిలాగా పిల్ల తల్లి దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటుందిరా అత్తమ్మా సారీ పిచ్చి పిల్ల
ఈ ఉద్యోగం కావితే ఇంకో ఉద్యోగం వస్తుంది. సారీ అత్తమ్మా, అబద్ధం చెప్పాను. ఏం అబద్ధం? నాకు జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. అవునా? ఏమైంది అత్తమ్మా, ఎందుకలా ఉన్నావు? రేపటి నుంచి వాడితో నువ్వు జాబ్కి వెళ్ళిపోతావు. కూరగాయలు కోసం నాతో కబుర్లు ఎవరు చెప్తారు? కార్తీక దీపం 2 సీరియల్ ఎవరు చూస్తారు నాతో? అయ్యో అత్తమ్మ, కబుర్లు చెప్తూ కూరగాయలు కోయడానికి మామయ్య ఉన్నారు. ఇంకా సాయంత్రం అవ్వగానే ఆఫీస్ నుంచి నేను వచ్చేస్తాను కదా, అప్పుడు నువ్వు నేను కలిసి చూద్దాం, కలిసి ఏడుద్దాం, ఓకేనా? సరే, ఈ విషయం మీ నాన్నతో చెప్పావా? సరే అత్తమ్మ. వాడు ఆనందపడతాడు, చెప్పు. హలో నానా. చెప్పు. నాకు జాబ్ వచ్చింది. సరే అయితే. నానా తిన్నావా? తిన్నా గానీ ఏదైనా సరిగ్గా చేయి. ఎప్పుడు చూసినా ఏడుపు మొహం పెట్టుకుని ఉండకు. డబ్బులు వస్తే ఇంటికి పంపించు. ఇక్కడ నీ చెల్లిని కూడా చూసుకోవాలిగా. సరేనా? సరే నానా. సరే మరి ఉంటా. బాయ్. ఏమన్నాడు? చాలా సంతోషపడి ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అత్తమ్మ ఆకలి దంచేస్తుంది, ఏమో నేను. ఇవాళ వీడింటో లేడు, బెండకాయలు అందలేదు, పప్పుచారు పెట్టాను. సరే తిందామా అయితే? అవును, నాకు కూడా బాగా ఆకలిస్తుంది, తిందాం. హాయ్. హాయ్. ఇంటర్వ్యూ ఏమైంది? అసలు వెళ్ళినప్పటి నుంచి కాల్ కూడా లేదు. అప్పా, బిజీ ఉండేనే చాలా. కానీ ఇంటర్వ్యూ మాత్రం చాలా బిందాస్గా అయింది. ఈరోజు జాయినింగ్. కంగ్రాట్సే. ఇంకేంటి, ఎలాగోలాగ జాబ్ కొట్టేశావు. అవును, నీ స్టేటస్ చూశాను నిన్న. బావతో మూవీకి వెళ్ళావు కదా? బాగానే హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నావే. చెయ్యాలి కదా మరి, సూపర్గా ఎంజాయ్ చేశా నేనైతే. నీ పని బాగుందే. నిన్నేమో బావతో సినిమా, ఇవాళేమో ఆఫీస్. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు ఇంకా నీకు. నా లైఫ్ చూడు, చాలా బోరింగ్గా ఉంది. మొన్నటి వరకు నువ్వన్నా ఉంటుండే ఏమైనా షేర్ చేసుకోవాలంటే. అబ్బా ఫీల్ అవ్వకే, నీకు ఇంట్రెస్టింగ్ యాప్ చెప్తాను. నీ పోర్డం పోవడానికి ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ ఆడియో వీడియోతో కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అవునా? ఇంట్రెస్టింగ్. ఇంతేకాదు, మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇన్ టు రియల్ మనీ. ఫుల్గా ఏం చేస్తారు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్వైరన్మెంట్ని సేఫ్టీగా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్స్. అండ్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్, నో ఫేక్ ప్రొఫైల్స్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ని వాడుతున్నారు. ఇప్పుడే ఈ ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. అమ్మా నేను ఎల్లొస్తా. సరేరా. అత్తమ్మా నేను కూడా వెళ్ళేసి వస్తా. జాగ్రత్త అమ్మా. బావా బావా బావా, ఆగవేంటి? 10 సెకండ్స్ లేట్ అయ్యో. ఇంకేంటి మరి, ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఫీలింగ్? ఎక్సైటెడ్ గానే ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. అదిగో మళ్ళీ భయం అంట, ఇంకా భయం పోలే? అది మొత్తం ఒకేసారి పోదు కదా బావా, ఇంకా కొంచెం ఉంది.
సరే గాని ఆఫీసులో జాగ్రత్తగా ఉండు, అందరు నీలా ఉండరు. అంటే మీ ఊళ్ళో వాళ్ళలా అందరినీ మంచి కోరేవాళ్ళు అయితే ఉండరు. ప్రేమించి నమ్మిస్తారు, నీ ముందు నటిస్తారు, నమ్మించి మోసం చేస్తారు, ఇలా ఒకడు ఒకలా ఉంటారు. కానీ అందరితో బాగుండు, నీ పన్ను చూసుకో, ఎవరిని గుడ్డిగా నమ్మేయకు. ప్రతి ఆఫీస్లో పోజులు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటారు, వాళ్ళకి మాత్రం నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే బావా. చెప్పింది గుర్తుంది కదా? గుర్తున్నాయి బావా. పోజులు కొట్టే బ్యాచ్ తో దూరంగా ఉండాలి, అందరితో బాగుండాలి, ఎవరిని నమ్మకూడదు. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా గుర్తున్నాయి బావా. సార్ ఆల్ ది బెస్ట్. మరి ఏంటి, న్యూ జాయినింగ్? అవును. ఓ పద, మనకి అన్ని పరిచయం చేస్తా. మీ పేరు? సారా. సారా నా పేరు. మీ పేరు? మీనాక్షి. నైస్ నేమ్. ఒరే, గుడ్ అనుకుని ఆఫీస్కి వచ్చినట్టుందిరా పాప. గుడ్ కాదు, జాతర అనుకున్నట్టుంది. ఆ డ్రెస్ కూడా జాతరలో కొన్నట్టే ఉంది. స్టాప్ ఇట్ గైస్, ఇట్స్ నాట్ ఫేర్. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. ఆకాష్ని కలిసావా? పదం, నేను తీసుకెళ్తా. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఇక్కడివన్నీ కామనే, పెద్దగా పట్టించుకోకు. ఇదే ఆకాష్ క్యాబిన్, గెట్ ఇన్. హాయ్ మీనాక్షి, హౌ ఆర్ యూ? హాయ్ సార్, బాగున్నాను. నన్ను సార్ అని పిలవలసిన అవసరం లేదు, యూ కెన్ జస్ట్ కాల్ మీ ఆకాష్. ఓకే ఆకాష్ సార్. హే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? నథింగ్ సార్. లేదు చెప్పు, ఏమైంది? సార్ అది, నేను ఇటు వస్తుంటే నా డ్రెస్సింగ్ పైన కామెంట్ చేశారు సార్, చాలా బ్యాడ్గా మాట్లాడారు. మరి నువ్వు ఇలా ఆఫీస్లో పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఎవరైనా ఇలాగే అంటారు? అయినా నువ్వు కూడా ఏంటి ఇలా ఈ రోజుల్లో పంజాబీ డ్రెస్ ఆఫీస్లో? సార్ మీరు కూడా అంతేనా? డ్రెస్సింగ్ ఈజ్ మై చాయిస్ సార్. మీరందరూ ఎవరు నా డ్రెస్సింగ్ని డిసైడ్ చేయడానికి? నాకు కంఫర్ట్ ఉన్న బట్టలు నేను వేసుకుంటా. హే మీనాక్షి, కూల్ కూల్. అయినా నువ్వేంటి నా మీద రేజ్ అవుతున్నావు? నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళకే చెప్పాల్సింది కదా. ఏ భయమా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అందరు కొంచెం అటెన్షన్ ఇస్తారా? నేను వస్తున్నప్పుడు నా డ్రెస్సింగ్ మీద కొందరు కమెంట్ చేశారు. ఫర్ దెమ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, మై డ్రెస్సింగ్ ఈజ్ మై విష్. యు ఆర్ నో వన్ టు డిసైడ్ ఇట్. మైండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. విన్నారు కదా తను ఏం చెప్పిందో? డోంట్ రిపీట్ దిస్ అగైన్. మీనాక్షి పద, నీ క్యాబిన్ చూపిస్తాను. ఓకే. దట్ ఈస్ యువర్ టేబుల్. ఓకే. హాయ్ అండి, మీనాక్షి. హలో, నా పేరు ప్రియా. ఆ గ్యాంగ్ అంతే, నువ్వేం పట్టించుకోకు. హలో బావా. ఏమైంది, అంత కంగారుగా ఉన్నావు? చిన్న పెంట్ అయిందిలే బావా, నేను ఇంటికి వచ్చాక చెప్తానులే. కానీ కానీ బావా, అది ఇక్కడ నాకు ఏదో వర్క్ ఇచ్చారు బావా, నాకు ఏం అర్థమైతే లేదు. ఏంటి, ఫస్ట్ డేనే వర్క్ ఇచ్చారా? అవును బావా. మీ దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడాలు ఇలాంటి కాన్సెప్ట్లే ఉండవా? ఏమో బావా,
నాకేం తెలీదు, కంగారు కంగారుగా ఉంది. సరే సరే, టెన్షన్ పడకుండా. మీ హెచ్ఆర్ ఎవరొకళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళని అడుగు డౌట్ ఏమైనా ఉంటే. సరేనా? సరే బాబా, ఓకే. సరే, జాగ్రత్త. బాయ్. హెచ్ఆర్ ఎక్కడ ఉంటారండి? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్? ఎస్. మ్యామ్, అది ఏం వర్క్ చేయాలో తెలియట్లేదు. వాట్? అదే మ్యామ్, అంటే అసలు ఏం వర్క్ చేయాలో అర్థం కావట్లేదు. నా యూ వాంట్ మీ టు డూ యువర్ వర్క్? అలా కాదు మ్యామ్, కొంచెం గైడెన్స్ ఇస్తే. ఓకే, డూ వన్ థింగ్, గివ్ మీ యువర్ హౌస్ అడ్రస్, ఐల్ కమ్ అండ్ టీచ్ యూ ఎవ్రీథింగ్ నౌ. సారీ మ్యామ్. యు నో హౌ టు షౌట్ ఆన్ ఎవ్రీవన్ అండ్ షో ఆఫ్, బట్ యూ కాన్ డూ ఎనీ వర్క్? యు ఆర్ అ ఫ్రెషర్ రైట్? Who gave you work on the first day? Akash ma'am. Call Akash. Tell him I need to talk to him. Enti? Go call Akash. Go right now. Okay ma'am. Sir. Meenakshi, cheppu. Mimmalni HR pilustunnaru. Nanna? Avunu sir. Sare, pada. ఏమైంది, ఫేస్ ఎందుకు అలా పెట్టావు? పద. తెలీదు సార్. మ్యామ్, మే కమ్ ఇన్? ఎస్ మిస్టర్ ఆకాష్. రమ్మన్నారంట, ఏమైంది? ఓకే, హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. డూ యూ హ్యావ్ బేసిక్ సెన్స్? యూ అలాటింగ్ అ ఫ్రెషర్ work on very first day? Don't you know she needs to get trained and then allot her work? Ante ma'am, work pressure lo edo allot chesesan ante. Okay, don't repeat that again. First you need to train her, guide her by yourself and then allot her work. Okay? Okay ma'am. You may leave now. Sir. Sir. మిమ్మల్ని వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీరు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? హరీ అప్.